హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌనిక రెసిపీస్ ఫ్రెండ్స్. ఈరోజు వెయిట్ లెస్ ఛాలెంజ్లో డే 7 అండి. కొంచెం క్షమించండి, నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి బర్త్డే అయింది. సో అందుకే వీడియోస్ కొంచెం పెట్టలేదు. నేనే యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి, ఇంత వేడిగా తాగితేనే కొంచెం బాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను వేడి వాటర్లో కొంచెం ఒక 30 ml యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని అదైతే తాగాను. జిమ్కి వచ్చానండి. తర్వాత వచ్చేసి నేను 7:30కి నేను డిటాక్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు అన్నమాట. 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది కొంచెం బాగా మరగాలి అన్నమాట. అది కలర్ వచ్చినప్పుడు ఇందులో నేను తులసి ఆకులు వేసుకున్నానండి. తులసి మన ఆరోగ్యానికి చాలా మంచిది, యాంటీ బ్యాక్టీరియా, కడుపులో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని ఇది తొలగిస్తుందన్నమాట. మనకి మన ఇమ్యూనిటీ పవర్కి కూడా ఇది కొంచెం దోహదపడుతుందన్నమాట. సో దానికోసం నేను ఈ డిటాక్స్ వాటర్లో నేను తులసి వేసుకున్నాను. నేను ప్రతిరోజు తులసి వేసుకుంటాను అన్నమాట. మాకు ఇంటి పక్కన చెట్టు ఉంది, నేను ఫ్రెష్గా కోసేసి వేసుకున్నాను. తర్వాత అది 1 గ్లాస్ తీసుకుంటే అది హాఫ్ ఆఫ్ వాటర్ అయిపోవాలి. అంతవరకు మరిగించిన తర్వాత నేను 1 టీ గ్లాస్లో వేసుకుంటున్నాను. ఇదైతే చాలా మంచిది. మనం రోజు దీన్ని ఈ డిటాక్స్ వాటర్ తీసుకుంటే మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. తర్వాత వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్కి నేను లంచ్ ఏమీ చేయలేదు. ఈరోజు నేను పాలకూర కీర జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. పాలకూర ఐరన్ రిచ్ ఫుడ్ కదా, సో రెండు ఒకేసారి వాటర్ లెవెల్స్, కీరలో వాటర్ లెవెల్స్ ఉంటాయి, రెండు ఒకేసారి ఐరన్ వెళ్తుంది, ఇంకా వాటర్ మన బాడీకి వాటర్ కూడా అందుతుంది అని చెప్పేసి రెండు మిక్స్ చేసుకొని నేను తీసుకున్నాను. హాఫ్ కీర తీసుకున్నాను, ఇది చాలా పెద్దది అన్నమాట. హాఫ్ కీర తీసుకున్నాను, ఒక పట్ట పాలకూర తీసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. కూలింగ్ అవి ఏమి కాదు. ఇందులో అవిసె గింజల పొడి మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ అయ్యింది. ఆ గ్లాస్ జ్యూస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇది మామూలు టేస్ట్ అనేది ఏమీ ఉండదు, వాటర్ లాగే ఉంటుంది, కానీ హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిది. ఐరన్ రిచ్ ఫుడ్ కదా, మన ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. సో నేను 6 వచ్చేసి ఇక్కడ గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. 6:30కి జిమ్కి వెళ్ళే ముందు నేను గ్రీన్ టీ తీసుకున్నానండి. ఇది నిన్నటి వీడియో మాట. గ్రీన్ టీ తీసుకొని నేను వెళ్ళిపోతాను జిమ్ చేసేసి. తర్వాత వచ్చేసి డిన్నర్ చేస్తాను అన్నమాట. గ్రీన్ టీ నేను ప్రతిరోజు 2 టైమ్స్ తీసుకుంటాను. 1 టైం బ్లాక్ కాఫీ తీసుకుంటాను అన్నమాట. ఒకరోజు ఒకలాగా అన్నమాట, కానీ గ్రీన్ టీ మాత్రం రోజుకి 2 సార్లు మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. నైట్ డిన్నర్కి ఈరోజు పపాయతోటి కంప్లీట్ చేస్తాను అన్నమాట. లైట్గా 2 పీసెస్ పపాయ పెద్ద ముక్కలు ఉంటాయి కదా, అది తీసుకున్నాను. ఈరోజు నేను ఫుడ్ అసలు ఏమీ తినలేదు, ఓన్లీ లిక్విడ్సే తీసుకున్నాను. పడుకునే ముందు మెంతులు నానబెట్టుకున్నానండి ఉదయం, ఆ మెంతులు వాటర్తోనే తాగేసాను అన్నమాట. అంతేనండి, మీకు నచ్చితే